వైద్య వృత్తిలో ఉంటూ ప్రముఖ మానసిక వైద్య నిపుణుడిగా సుపరిచితులైన డాక్టర్ కర్రి రామారెడ్డి విభిన్న డిగ్రీలు సాధిస్తూ ఇప్పటికే ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. తాజాగా మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా దానవేపేటలోని మానసిక హాస్పిటల్లో ఆదివారం ఉదయం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లిమిల్లి వీర్రెడ్డి, ఆదిత్య డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ఫణి నాగేశ్వరరావు, పీవీఎస్ కృష్ణారావులతో కలిసి డాక్టర్ రామారెడ్డి ముగింపు సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి మారిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ లో డిగ్రీని నాగార్జున యూనివర్సిటీ నుంచి కాకినాడ ఆదిత్య డిగ్రీ కాలేజీ ద్వారా పూర్తి చేసినట్లు డాక్టర్ రామారెడ్డి చెప్పారు. దానితో 25 డిగ్రీలు సాధించినట్లయిందని ఆయన తెలిపారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి ఈ MLISc అనేటటువంటి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. అంటే ఒక డాక్టర్గా ఉంటూ ఇంజనీరింగ్ డిగ్రీలు, లా డిగ్రీలు, మేనేజ్మెంట్ డిగ్రీలు, అలాగే ఎడ్యుకేషన్లోను, లిటరేచర్లోను, జర్నలిజంలోను తీసుకోవడమే కాకుండా ఇప్పుడు లైబ్రరీ సైన్స్లో ఇదివరలో BLIC తీసుకోవడం జరిగింది. ఇప్పుడు MLIC అనేటటువంటి డిగ్రీ కూడా చేరింది. నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఉన్నవాళ్ళు దేశంలో చాలామంది ఉంటారు నాకంటే ఎక్కువ. ఇది నాది నెంబర్ ఆఫ్ డిగ్రీస్లో. గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వీర్రెడ్డి మాట్లాడుతూ లైబ్రరీ సైన్స్లో మాస్టర్ డిగ్రీ పొందడం అభినందనీయమన్నారు. వ్యక్తి ఈరోజు ఎలా ఎన్నో డిగ్రీ అనుకున్న వ్యక్తి ఎలా మరి లైబ్రరీ సైన్స్ మాస్టర్ డిగ్రీ వేయడం కూడా చాలా గొప్ప విషయం. అది నేను చైర్మన్గా ఉన్నప్పుడు నేను ఆయన పక్కన కూర్చోబెట్టుకుని, అంటే నాకు అటువంటి విద్యార్థులు లేనప్పటికీ కూడా పక్కన పెట్టుకుని చెప్తుంటే నాకు అయితే పోవాలని కుటుంబంగా భావిస్తూ, మరి ఆయన దేవుడు మరింత ఆరోగ్యం ఇచ్చి మరింత డిగ్రీ చేసి మరింత పేదగా చేయాలని చెప్తూ. ఈ సందర్భంగా గజమాలతో, దుస్సెలవుతో డాక్టర్ రామారెడ్డిని సత్కరించారు. ఎస్పీ గంగిరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ రామారెడ్డి డాక్టరేట్ కూడా చేయాలని కోరారు. పీహెచ్డీ కూడా చేస్తున్నట్లు డాక్టర్ రామారెడ్డి చెప్పారు. అనంతరం డాక్టర్ రామారెడ్డిని పలువురు సత్కరించారు.